అది బెంగళూరుకు వెళ్తున్న రైలు రద్దీగా ఉంది. సెకండ్ క్లాస్ బోగిలో టీసీ చెక్ చేస్తుండగా ఓ 13 ఏళ్ల అమ్మాయి పట్టుబడింది. ఆ పిల్లను అనాల్సిన 4 మాటలు అని మరి కాసేపట్లో వచ్చే స్టేషన్లో దిగిపోమని కటుగా చెప్పాడు టీసీ. ఆ మాటలకు బిక్కమొహం వేసుకుందా పిల్ల. ఇంతలో అదే బోగిలో ప్రయాణిస్తున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి ఈ సన్నివేశాన్ని చూశారు. ఆమె టీసీతో అంతా చూస్తూనే ఉన్నానండి, ఉన్నట్టుండి అలా మధ్యలో ఆ పిల్లను దిగిపోమంటే ఎలా చెప్పండి, ఈ రైలు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి దాకా ఈ పిల్లకు టికెట్ ఇవ్వండి, జరిమానాతో పాటు డబ్బు నేనిస్తాను అన్నారు. వద్దండి, ఇలాంటి వాళ్లకు సాయం చేయకండి, ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరిలా టికెట్ లేకుండా ఎక్కుతారండి, ఇలాంటి వాళ్ల పట్ల జాలి దయా వంటివి చూపకూడదు అని టీసీ గట్టిగా అంటున్నాడు. అయినా ఆమె అవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయికి టికెట్ తీసిచ్చారు. ఆ తర్వాత సుధామూర్తి ఆ పిల్లను చేరదీసి అడిగారు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని, ఎవరు ఏమిటి అనే వివరాలు అడిగారు. ఆ అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. ఆమె తండ్రి తన తల్లి చనిపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. తండ్రి ఉన్నంతకాలం సవతి తల్లి ఈ అమ్మాయిని బాగానే చూసుకుంది. తండ్రి పోయిన తర్వాత ఆ సవతి తల్లి నానా మాటలు అనడం కొట్టడం చేస్తోంది. దాంతో ఆ నరకయాతన భరించలేక ఈ అమ్మాయి పారిపోయి ఈ రైలు ఎక్కింది. లక్ష్యం లేని, దారి తెన్ను తెలియని జీవన ప్రయాణం ఆమెది. సుధామూర్తి ఆమె చెప్పిందంతా విన్నది. బెంగళూరు స్టేషన్లో రైలు ఆగింది. ప్రయాణికులు దిగిపోతున్నారు. సుధామూర్తి కూడా దిగిపోయారు. ఆమె కోసం కారు ఆగి ఉంది. ఆ కారులో ఎక్కబోతున్న సుధామూర్తి కళ్ళు ఆ అమ్మాయి కోసం చూశాయి. ఆ పిల్ల అక్కడే ఓ మూలన నిల్చుంది. ఆమె దగ్గర ఏమీ లేదు, కట్టుబట్టలతో వచ్చింది పిల్ల. సుధామూర్తి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లను చేయి పట్టుకుని తనతో కారులో ఎక్కించుకున్నారు. దారిలో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారును మళ్లించింది. అక్కడ మిత్రుడితో అమ్మాయి విషయం చెప్పారు సుధామూర్తి. ఆ తర్వాత ఆమె మిత్రుడికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మిత్రుడు ఆ అమ్మాయిని తన హోంలో చేర్చుకున్నాడు. అమ్మాయిని చదివించారు. ఆమెకు ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది. కంపెనీ వాళ్లే ఆ పిల్లను అమెరికా పంపించారు. ఈ కాలమంతా గిర్రున తిరిగింది. అమెరికాలో ఉన్న కన్నడం వాళ్లు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుధామూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆమె ఆ కార్యక్రమం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఒక అమ్మాయి దగ్గరుండి సుధామూర్తికి అవసరమైన ఏర్పాట్లన్నీ చూశారు. అంతేకాదు, ఆఖరి రోజు సుధామూర్తి లాడ్జింగ్కి కట్టాల్సిన బిల్లు కోసం కౌంటర్కి వెళ్లారు. అయితే కౌంటర్లోని వారు, వద్దండి, మీ బిల్లంతా ఓ అమ్మాయి కట్టేశారండి అన్నారు. ఎవరా అమ్మాయి, చెప్పగలరా అని సుధామూర్తి అడగ్గా ఓ 2-3 అడుగులు వెనకే ఉన్న అమ్మాయిని చూపించారు. మీరెందుకమ్మా నా ఖర్చుకి పే చేశారు అని అడగ్గా ఆ అమ్మాయి, ఒకసారి రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు బిల్లు పే చేయడం దాకా తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్తూ ఆ పిల్ల తానే అని అంది. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కనీసం నాకు ఈ ఒక్క చిన్న అవకాశమైనా కలిగింది. మీ బిల్లు నేను పే చేయడం చాలా చిన్నది, నా వల్ల అయిందిదే అంటూ ఆ పిల్ల సుధామూర్తి కాళ్లకు దండం పెడుతుంది. ఆ పిల్లని చూసి సుధామూర్తి ఆశ్చర్యపోయారు. ఆమెను గట్టిగా హత్తుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ అప్రమేయంగా కన్నీళ్లు కారాయి. అందుకే సహాయం చేయాలి. ఒకవేళ వారు మోసం చేస్తే వాళ్ళు ఏనాటికైనా కర్మ అనుభవిస్తారు. నిజంగా వారి అవసరత నిజమైతే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది.